మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారమంతా దేశ రాజధాని ఢిల్లీ వంటకాలని మనం చూస్తున్నాం కదండి. చాలా చాలా బాగుంటున్నాయి. మరి మీరు కూడా నేర్చుకోవాలి అంటే ఈ రోజు కూడా మరో రెండు టేస్టీ రెసిపీస్ తో శ్రావణి గారు రెడీగా ఉన్నారు. మరి చూసేసి నేర్చేసుకుందామా? హాయ్ శ్రావణి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాము. సో ఈ రోజు మాకు ఢిల్లీ వంటకాల్లో భాగంగా ఏ వంటకాలు స్పెషల్ రెసిపీస్ పరిచయం చేస్తారా అంటూ వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఈరోజు నేను కార్న్ పులావ్ చేస్తున్నాను అండ్ గ్రీన్ పన్నీర్. ఓకే, సో రెండు వంటలు ఒకేసారి మాకు చెప్పేశారు. సో ముందుగా ఏం చేస్తున్నాం మరి మనం? కార్న్ పులావ్ చేద్దామండి ఫస్ట్. కార్న్ పులావ్? ఎస్. మీకు ఈ అంటే రకరకాల వెజిటేబుల్స్ తోటి రకరకాల రైస్ చేసి చేసి అలవాటు అయిపోయి ఉంటుంది బాగా. దాంతో ఇంకా కొంచెం మసాలా యాడ్ చేస్తే పులావ్ అయిపోతుంది కదా. సో నేర్చేసుకుందాం అండి. మరి ఢిల్లీ స్పెషల్ ఏ విధంగా చేస్తారు పులావ్ అన్నది, కార్న్ పులావ్ ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో కార్న్ మనం ఉడికించి పెట్టుకున్నామా? కార్న్ ఉడికించి పెట్టుకున్నాం. బాస్మతి రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని హాఫ్ బాయిల్ లాగా కొంచెం 70% ఉడికేటట్టు ఉడికించి పెట్టేసుకోవాలి. అవి రెండు తొందరగా అయిపోతుంది. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. మరి నా పని అయితే స్టవ్ ఆన్ చేయడం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కావాలనుకుంటే మనం కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం. కానీ ఘీ వేస్తే ఆ రుచే వేరు. వేరు అది కూడా రైస్ లో చాలా మంది ఘీ వేసి ఉడికిస్తారు కదా. ఇలాంటి పులావ్ బాగుంటుంది కానీ ఏంటంటే కొంచెం స్పైస్ ఉండదు అనమాట. లైక్ కొంచెం ఘీ కానీ చప్పదైపోతుంది అనమాట. ఉంటుంది కానీ అదొకటి దాని గురించి. దాని అంటే పలుకులు పలుకులు కింద విడివిడిగా ఉంటుంది రైస్ అని చెప్పేసి నెయ్యి కూడా యాడ్ చేస్తుంటారు. బాగుంటుంది. జీలకర్ర వేసుకుందాం. బిర్యానీ ఆకు, స్పైసెస్ లవంగాలు, ఇలాచీ, కొన్ని మిరియాలు, పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్ వేసుకుందాం. కాజు వేసుకున్నాం ఫస్ట్, కొంచెం రోస్ట్ అయిన తర్వాత. సో ఢిల్లీ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే ఎవరైనా వెళ్తున్నారంటే మాకు అవి తీసుకురండి ఇవి తీసుకురండి అని చెప్పి. చాలా అంటే చాలా చీప్ గా అక్కడ దొరుకుతాయి కదా. చీప్ గా దొరుకుతాయి, ప్లస్ ఐటమ్స్ అన్ని వెరైటీగా ఉంటాయి. క్వాలిటీ పరంగా కానీ అన్ని బాగుంటాయి అక్కడ. నేను అక్కడ ఉన్నప్పుడు షాపింగ్ చాలా చేసేదాన్ని. యాక్చువల్ అక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని సీజన్స్, ఇప్పుడు వింటర్ సీజన్లో చాలా చలి ఉంటుంది కదా. సో స్వెటర్స్ చాలా ఉంటాయి అనమాట. ఎలా అంటే ఒకరి దగ్గర ఉండి ఒకరి దగ్గర కనబడవు, అన్ని వెరైటీస్ ఉంటాయి అక్కడ. ఎక్కడైనా కాంబినేషన్ కనబడుతుందేమో అని చూస్తే ఎక్కడ కనబడదు అనమాట. అంటే ఏదైనా లైక్ జ్యువెలరీ కానీ, డ్రెస్సింగ్ కానీ, స్వెటర్స్ కానీ, లైక్ అన్ని వెరైటీస్ ఉంటాయి అనమాట. అట్లా చూసింగ్ అనేది అక్కడ చాలా ఎక్కువ. నాకు ఒక ఎక్స్పీరియన్స్, నేను ప్రతి ఒక్కరితోటి ఢిల్లీ వెళ్తే మాత్రం షేర్ చేసుకుంటాను అనమాట. ఏంటంటే సో వింటర్ టైంలోనే వెళ్ళాము. అక్కడ సరోజిని అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ప్రతి ఒక్కరికి తెలిసింది సరోజిని మార్కెట్. అక్కడ చూసి నిజంగా షాక్ అయిపోయి, అబ్బా ఎంత బాగుంది అసలు. షాపింగ్, విండో షాపింగ్ చేయాలన్నా, అసలు షాపింగ్ చేయాలన్నా సూపర్ ప్లేస్ అది. అయితే వింటర్ టైంలో వెళ్ళాం కాబట్టి మీరు అన్నట్టుగానే ఆ వింటర్ వేర్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే వాడు ఒక్కొక్కటి 10 రూపాయలు అన్నాడు. కరెక్టేనా అని చెప్పేసి ఎన్నిసార్లు అనుకున్నాను. కనీసం గుర్తు ఉంచుకోవడానికన్నా కూడా 10 రూపీస్ కి నాకు టాప్ కొన్నాను అక్కడ. నాకు ఎంత షాకింగ్ అనిపిస్తుంది అంటే మళ్ళీ దొరకదు కదా. అసలు ఒక అసలు 10 రూపాయలకి ఏమొస్తుంది ఇలాంటి రోజుల్లో. అలాంటిది ఒక టాప్ వచ్చింది అనమాట. అబ్బబ్బా అది మాత్రం అలా జాగ్రత్తగా పెట్టుకున్నాను. అది వేసుకోవడానికి కూడా పెద్దలా ఏమనిపించదు కానీ 10 రూపాయలు కొన్నాను అని చెప్పేసి పెట్టుకోవడానికి. అట్లా అది గుర్తుగా ఉంటది ఎప్పటికీ. అలాంటివి మనకి రాదు కదా అంత తక్కువ కాస్ట్. 10 రూపీస్ 10 రూపాయలు కన్నట్టుగా. ఓకే, ఇక్కడ మనకి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందామండి.
ఇంకక్కడ ఇది కూడా ఉంటుంది కరూర్ భాగం చెప్పేసి ఉంటుంది అక్కడ కూడా కంప్లీట్ షాపింగ్ అది చాలా పెద్ద ఏరియా అసలు సూపర్ షాపింగ్ అంటే ఆల్ ఐటమ్స్ అక్కడ అన్ని ఐటమ్స్ హౌస్ హోల్డ్ డ్రెస్సెస్ కంప్లీట్ ఏ ఐటమ్ కావాలన్నా దొరుకుతుంది జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నా కొంచెం కోకోనట్ కార్న్ కూడా వేసేసుకున్నామండి దాన్ని బాగా ఫ్రై చేసేస్తాను అసలు ఈ మధ్యకాలంలో మనకి స్వీట్ కార్న్ కాకుండా మామూలు దేశీ కార్న్ అనేది దొరకదు కదా అదే తగ్గిపోయింది ప్రతిదీ అవే ఉంటున్నాయి ఈ మధ్య స్వీట్ కార్న్ అనేది కామన్ అయిపోయింది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అదొక ప్లేస్ అయిపోయింది కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ అన్నం ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసాం ఓకే సో శ్రావణి గారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి నాకు ఒక పాప అండి చిన్న ఫ్యామిలీ మా హస్బెండ్ నేను మా పాప ముగ్గురం ఓకే మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి మీరు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఓకే మీరు మ్యారేజ్ అయ్యాక వెంటనే అయితే జాబ్ చేయలేదు చేయలేదు తర్వాత గ్యాప్ ఢిల్లీలో ఉన్నాం కదా మళ్ళీ పాప రావడం ఇవన్నీ గ్యాప్ వచ్చేసింది మళ్ళీ చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ టు వర్క్ పాపకి ఎన్ని ఇయర్స్ పాప 10 ఇయర్స్ ఎంతవరకు వచ్చింది మన వాళ్ళు అయిపోయినట్టే కొంచెం రైస్ వేసేసుకుందాం ఇప్పుడు మనం తగినంత ఎంత కావాలో అంత చూసుకొని వేసుకుంటే అన్నీ సెట్ అవుతాయి శ్రావణి గారు మన కార్న్ పులావ్ ఎంతవరకు వచ్చింది అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం మంచిగా మిక్స్ అయిపోయింది సర్వింగ్ బౌల్ లో తీసేసుకొని గార్నిష్ చేసుకుందాం ఇది మనం డిఫరెంట్ గా ఉండేటట్టు మనకి రెస్టారెంట్స్ ఎలా సర్వ్ చేస్తారో అలా రైట్ డిమోల్డ్ చేద్దాం గార్నిషింగ్ బాగా చేస్తారా ఎవరైనా స్పెషల్ గెస్ట్ రెగ్యులర్ ఫుడ్ చేయలేదు కార్వింగ్స్ ఏమైనా వచ్చాయి లేదు వేడివేడిగా ఉంది అది కొత్తిమీర సో పై పైన కొత్తిమీర గార్నిష్ వల్ల తినాలని ఫీల్ ఎక్కువ కళ్ళతోటే కాస్త తినేసేచ్చారన్నమాట వేడి వేడిగా కార్న్ పులావ్ రెడీ అయిపోయింది మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి కార్న్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు బాస్మతి రైస్ 1 కప్పు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ బిర్యానీ ఆకు 1 మిరియాలు లవంగాలు యాలకులు 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి 2 జీడిపప్పు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ నూనె 2 టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా కార్న్ పులావ్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర బిర్యానీ ఆకు లవంగాలు మిరియాలు యాలకులు పచ్చిమిర్చి జీడిపప్పు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికించిన మొక్కజొన్న గింజలు వేసి బాగా వేగాక అందులో తగినంత ఉప్పు ఉడికించిన బాస్మతి రైస్ వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ పులావ్ రెడీ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం టేస్ట్ చేద్దామా ఓకే అండి
చూసుకున్నట్టే చాలా బాగుంది. మీ చేతి పడితనం కూడా బాగా తెలిసిందన్నమాట. ఉప్పు ఏది ఎంత వేయాలో కరెక్ట్ గా రైస్ కి సరిపడా అలానే వేశారు. చాలా చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. మరి నెక్స్ట్ రెసిపీ ఏం పరిచయం చేయబోతున్నారు? నెక్స్ట్ గ్రీన్ పన్నీర్ చేస్తున్నానండి. గ్రీన్ పన్నీర్ అంటే గ్రీన్ గా ఉన్న దాంతో దేంతో అన్న మనం పరిచయం చేస్తున్నాం అన్నమాట. ఆ గ్రీన్ ఏంటా అన్నదే క్వశ్చన్ ఇక్కడ. ఏ గ్రీన్ తో చేస్తున్నారు చూడండి నెక్స్ట్. సో ఏ గ్రీన్ తో చేస్తున్నారు చూద్దాం. కావాల్సిన పదార్థాలు వచ్చేంత వరకు. సో ఇప్పుడైతే మరి ఈ గ్రీన్ పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. గ్రీన్ పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, గ్రీన్ పన్నీర్, పాలక్ పన్నీర్. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. మరి చేద్దామండి. ఇదిగా నా పన్నీర్ చేసేస్తాను. ఓకే, స్టవ్ ఆన్ చేసుకోవడం కదా. ఆ స్టవ్ కూడా ఆన్ చేయండి. ఓ, రెండింటిని వాడుతున్నాము. అందులో కొన్ని వాటర్ తీసుకొని పాలకూర బాయిల్ చేద్దాం. లైక్ కొంచెం వేనీళ్ళలో వేసి తీసేద్దాం. ఇది బాయిల్ అయిన తర్వాత పాలకూర వేయాలా? ఇది వచ్చేసి పాలకూర వేడయ్యాక నేను వేస్తాను. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఇక్కడ పన్నీర్ ఫ్రై చేసుకున్నామండి. ఓకే, పాలక్ బాయిల్ అయ్యే వరకు. కానీ మనం ఇంట్లో చేస్తే ఆ పాలక్ పన్నీర్, ఆ గ్రీన్ పన్నీర్ అన్నది మనకి వస్తుందా? అదైతే ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా ఆ టేస్ట్ అయితే అనుకున్న టేస్ట్ అయితే రాలేదు. నేను చూస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఐడియా రావచ్చు. ఇప్పుడు పన్నీర్ వేసుకుందాం. ఇక్కడ పన్నీర్ ఫ్రై చేస్తే కూడా ఫ్లేవర్ వేరే వస్తుంది. ఓకే, లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా వస్తుంది అన్నమాట అట్లా. సో ఇక్కడ కూడా వాటర్ బాయిల్ అవుతుంది, పాలకూర వేసేసాను. మరి ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఏంటంటే కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు తీసేస్తే సరిపోతుంది. కొంచెం లీఫీ వెజిటేబుల్స్ తినని వాళ్ళు ఇలా చేసుకుంటే కొంచెం హెల్త్కి కూడా మంచిది, పన్నీర్ అయినా పాలకూర అయినా. సరిపోతుంది కదా ఇది? సరిపోతుంది, తీసేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇది కూడా అయిపోయినట్టు, ఇది కూడా తీసేస్తుంది. పన్నీర్ కూడా తీసేస్తున్నాను. ఇలా జస్ట్ ఫ్రై అయ్యి రోల్స్ అయితే సరిపోతుంది. ఇలా మామూలుగా పిల్లలకి ఇలా ఫ్రై చేసేసి పైన లైక్ ఏదైనా మసాలాస్, కారం ఉప్పు వేసినా బాగుంటుంది. చాట్ మసాలా వేసినా సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇందులోనే ఆయిల్ వేసేస్తున్నా. కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు. కానీ ఇలా గ్రీన్ పన్నీర్లో బిర్యానీ ఆకు ఆ ఫ్లేవర్స్ ఆ స్పైసెస్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే అది చప్పగా ఉంటుంది కదా పన్నీర్ అనేది, ఇవన్నీతో బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్, మీకు ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తారు? రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ అంటే పడుకోవడమా లేదంటే రిలాక్స్ అవుతూ టీవీ చూడటం? టీవీ చూడడం, కొత్త మూవీస్ ఏమైనా వస్తే బాగా చూస్తాము. పడుకోవడం కూడా చాలా ఇష్టం, బట్ ఈ మధ్య తగ్గిపోయింది. గార్లిక్ వేసుకుందాం, లవంగాలు, జింజర్ గార్లిక్, జింజర్ చిన్నగా తురుము, కొంచెం పసుపు. ఓకే, సో ఉల్లిపాయలు అవి చక్కగా వేగిపోయినాయి. నెక్స్ట్
టమాటా వేసుకుందామండి. వేగేలోపు మనం ఇంకా పాలకూర పేసుకోవాలి కదా. అవునండి, ఇది కొంచెం కారం ఉప్పు వేసుకొని ఇది ఉమ్మగిల్లేటప్పుడు మనము అది పేర్చు. ఏమిల్లేటప్పుడు? ఉమ్మగిల్లేటప్పుడు. ఉమ్మగిల్లేటప్పుడా? అంటే ఉడికేటప్పుడు. ఉడికేటప్పుడు. బేసికల్ గా ఎక్కడ మీది? తెలంగాణ. తెలంగాణనా? ఉమ్మగిల్లేటట్టు అంటారా? అవును. కారం వేసుకున్నాము. కారం వేసాం, కొంచెం సాల్ట్. ఓకే, ఇందులో ఇప్పుడు కొన్ని వాటర్ పోద్దాం. టమాటా ఉడికాం, ఇప్పుడు మూత పెట్టేసాం. ఈ లోపల ఉమ్మగిల్లుతుంది లేవుందే పేరు. ఇప్పుడు పాలకూర పేసి పెట్టేసుకున్నాం. నేను ఇందులో వేసేసి చూపించండి. మెత్తగా మెత్తగా పేస్ట్లాగా తొందరగా అయిపోతుంది పాలకూర. ఇంక ఉడికించండి, అది ఇంకా తొందరగా పేస్ట్ చేస్తుంది. ఇది చూద్దాం ఎంత వరకు వచ్చిందో. అయిపోయిందండి, ఇది కూడా ఉడికిపోయింది. మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ బాగున్నాయండి. ఏ టైంకి ఏది చేస్తే తొందరగా అవుతుంది. వర్క్ చేస్తున్నప్పుడు ఇది కామన్ ఉండాల్సిన క్వాలిటీస్. ఇప్పుడు ఇందులో పాలకూర వేసేసుకున్నాం. ఓకే, ఇది ఉడికేటప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందామండి. కొంచెం ఇంగువ. మనకి వేసుకోవడానికి ఏం లేదండి, ఫైనల్ గా ఘీ వేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ వేసేసుకుందాం. ఓకే, ఫ్రై చేసిన పన్నీర్. క్రీమ్ ఉన్నట్టుంది కదా. అవునండి, ఫైనల్ టచ్. ఓకే, దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఓకే, చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఓకే, గ్రీన్ పన్నీర్ ఇంక ఇది అయిపోయిందండి. ఫైనల్ గా మనం కొంచెం ఘీ అండ్ క్రీమ్ వేసేసుకుందాం. యాక్చువల్గా పైనుంచి వేస్తే కొంచెం ఘీ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. స్టార్టింగ్ వేస్తుంది ఫ్రెష్ క్రీమ్, దీంతో అసలైన టేస్ట్ అంతా కూడా ఇంకా బాగుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్ లో తీసేస్తాం. ఓకే, రెడీ అయిపోయినట్టే కదండి. పైనుంచి కొంచెం క్రీమ్ వేద్దామండి, లుక్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఓకే కదా? యా, సూపర్. చూసారు కదా, వేడి వేడిగా గ్రీన్ పన్నీర్ రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గ్రీన్ పన్నీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 4, లవంగాలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, టమాటో ముక్కలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, ఇంగువ చిటికెడు.
పసుపు చిటికెడు గ్రీన్ పనీర్ తయారు చేసే విధానం ముందుగా రెండు స్టవ్లు ఆన్ చేసి ఒక పాన్ లో నీళ్లు పోసి అందులో పాలకూర వేసి మగ్గించుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి మరో పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పనీర్ ముక్కలు వేసి వేయించుకుని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నూనె పోసి అందులో జీలకర్ర బిర్యానీ ఆకు ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి లవంగాలు అల్లం ముక్కలు పసుపు టమాటో ముక్కలు వేసి వేగాక అందులో కారం తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరిగించుకుని తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ ఇంగువ వేయించుకున్న పన్నీర్ వేసి కలిపి 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుని చివరిగా నెయ్యి ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పై నుంచి ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే గ్రీన్ పన్నీర్ రెడీ గ్రీన్ పనీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా ఇప్పుడు టేస్టింగ్ టైం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం టేస్ట్ చేద్దాం మరి యా చాలా చాలా బాగుంది బాగుంది కదా సో పన్నీర్ పన్నీర్ అంటే పాలక్ పన్నీర్ ఎప్పుడు కూడా బైట్ టేస్టే బాగుంటుంది అనిపిస్తుంది మనకి సో ఇంట్లో ఇలాగా క్రీమ్ యాడ్ చేసుకుని ఎక్కువగా నెయ్యి బాగా దంటిచ్చి వేసుకున్నామంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో చాలా బాగుందండి థ్యాంక్ యూ మరి మీరు పరిచయం చేసిన ఇవాళ రెండు వంటకాలు కూడా చాలా చాలా బాగున్నాయి ఈజీగా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి శ్రావణి గారు మనకి పరిచయం చేసిన రెండు టేస్టీ టేస్టీ ఢిల్లీ స్పెషల్ రెసిపీస్ చాలా చాలా బాగున్నాయి ఒకటి వచ్చేసి కార్న్ పులావ్ అండ్ ఇంకోటి వచ్చేసి గ్రీన్ పన్నీర్ మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా ఇవండి ఇవాల్టి ఢిల్లీ రెసిపీస్ రేపు కూడా మరో రెండు చక్కటి రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ కమిన్ మెయిన్ బిల్డింగ్ తెల్లారిలోపు కేస్ క్లోజ్ అయిపోవాలి క్రైమ్ సీన్ లో రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్